ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రబోధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కొన్ని వారాలుగా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. అందరూ కూడా సావధానంగా జాగ్రత్తగా వినండి. నేను చెప్పే విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమనైతే రాయించాడో ఆ విషయాలే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర అది మొత్తం 8 భాగాలు. వాటిల్లో ఇప్పటికీ 2 విషయాలు మీకు తెలియజేశాను. 3 భాగంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఏర్పాటు చేసుకునే విషయాన్ని గురించి మీకు జ్ఞాపం చేస్తున్నాను. వాటిల్లో పోయిన వారంలో 1, యేసు ప్రభు శిష్యులను ప్రత్యేకించటము, వారిని అభిషేకించటము, తర్వాత వారి జీవితంలో దేవుడు మహత్తరమైన కార్యాలు జరిగించి ఆయన వాగ్దానములు చేయటము, ఈ వివరాలను కూడా 2 భాగాలు మీకు తెలియజేశాను. ఈరోజు శిష్యుల భాగంలో 3 విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మా తర్వాత రాబోయేటువంటి వారాలలో ఈ శిష్యుల చరిత్ర అయిపోయిన తర్వాత 4 యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పరిచర్య. సువార్త పరిచర్యలో యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసిన విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆ వివరాలను తెలుసుకోకపోతే మనము, మన సంఘాలు, మన పరిచర్య అంతా కూడా రేపొద్దున దేవుని తీర్పులో అనేకమైన శిక్షలకు గురి కావాల్సి వస్తుంది. కనుక ఈ విషయాన్ని గమనించి ఈరోజు శిష్యులలో 3 విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. గత వారంలో మీకు యేసు ప్రభు వారు ఆ శిష్యులు చెప్పినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు, వారితో వారికి దేవుడు వాగ్దానం చేయటము, 2 జాగ్రత్తగా ఉండమని చెప్పటము, 3 మెలుగుగా ఉండమని, 3 విషయాలు గత వారంలో తెలుసుకున్నాం. ఈ రోజున అందులో అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు హెచ్చరిక చేశాడు. ఇందులో నుండి ఈ 3 భాగంలో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ను జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చదవండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మత్తయి సువార్తలో చెప్పినటువంటి విషయాలను బట్టి మీకా గ్రంథంలో దేవుడు అబద్ధ ప్రవక్తలను గురించి ఒకసారి గుర్తు చేశాడు. ఎందుకంటే ఈ అబద్ధ ప్రవక్తల ద్వారా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ప్రజలను మోసం చేయాలన్నా, సంఘాలు చేల్చాలన్నా, గొడవలు చేయాలన్నా, ఆ సంఘాల నుంచి ఈ సంఘాలకి, ఈ సంఘాల నుంచి ఆ సంఘాలకి పరుగులు ఎత్తుతున్నటువంటి విశ్వాసుల జీవితాల్లో చాలా భయంకరమైనటువంటి వాతావరణము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వీటి ద్వారా దేవుని నామానికి మహిమ రాదు. ఎందుకు రాదంటే, దేవుడు చెప్పిన ప్రకారంగా మనం చేస్తేనే దేవుని నామానికి మహిమ కలుగుతుంది, కానీ మన ఇష్ట ప్రకారంగా మనం ఏమి చేయకూడదు, అది చాలా తప్పు. దేవుని ఇష్ట ప్రకారంగా చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించడానికి హక్కుదారులు అవుతాం. అలా కాకుండా కనుక మన ఇష్ట ప్రకారంగా, మన ఉద్దేశ ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా, మన ఇష్టానుసారంగా మనం చేస్తే చేసిన వారందరూ కూడా నేరస్తులు అవుతారు. రేపు తీర్పు దినమున వారి మీద గొప్ప నేరం పడిపోద్ది, నరకానికి, నాశనానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని కూడా మనం తెలుసుకోవలసిన వారం. ఈ సమయంలో శిష్యుల యొక్క చరిత్రలో 3 భాగాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. చూద్దాం ఒకసారి, మీకా గ్రంథములో నుండి 3:6 ఒకసారి చదువుదాం. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును, అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు. దీర్ఘదర్శులు అంటే వాళ్ళకి తెలవకపోయినా ఏ ఒకటి మాయ మాటలు చెప్పి దేవుడు మీకు ఎట్లా చేస్తాడు, ఎట్లా చేస్తాడు, మాకు కనబడ్డాడు, మీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ఇలాంటి ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ప్రభునందు ప్రియులరా చాలామందిని మోసం చేయడానికి అవకాశం ఉందని ప్రభువు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. దర్శనము కలగకపోయినా కలిగిందని,
కలలు రాకపోయినా కలలో దేవుడు మాతో మాట్లాడాడని, స్వస్థత వరాలు లేకపోయినా స్వస్థత వరాలు ఉండయని, ఇంకా ఎన్నెన్నో కల్పించి ప్రజలను మోసం చేసేటువంటి అబద్ధ ప్రవక్తలు నేటి కాలములో ఉన్నారని దేవుడు మీకా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో వివరంగా తెలియజేస్తున్నాడు. అందులోనే మరొక వచనాన్ని చదువుదాం, 11వ వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు అంటే సేవకులు, కూలికి బోధింతురు. కూలికి ప్రవక్తలు ద్రవ్యము కొరకు అంటే డబ్బు కొరకు శోధ చెప్పుదురు. డబ్బు కొరకు శోధ చెప్పుదురు. అయినను వారు జాగ్రత్తగా వినండి, అయినను వారు ఇన్ని రకాలుగా చేస్తూ వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానేరదని అనుకుందరు. చూసారా ఎంత భయంకరమైన, యెహోవా మన మధ్య ఉన్నాడు, మనకేమి కీడు రాదు, మనకే ఆపద సంభవించదు, మనకే ఎలాంటి ప్రమాదం రాదు, మనకి ఎలాంటి శోధనలు రావు, మనకు అన్నీ మంచి జరుగుతాయి అని చెప్పి చాలామంది ప్రభునందు ప్రియులు ఈ విధంగా అబద్ధ ప్రవక్తలుగా ప్రజలను మోసం చేయటానికి ఈ విధముగా పూనుకున్నట్లుగా మనకి బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఈ విషయాలను కూడా కడవర దినాల్లో ఇలా జరుగుతాయని ప్రభు ముందుగానే తెలియజేశాడు. అబద్ధ ప్రవక్తల గురించి ఆయన తెలియజేశాడు. ఆ తెలియజేసిన విషయాలను నేటి ప్రపంచంలో విశ్వాసులైనటువంటి వారు గ్రహించకపోతే, తెలుసుకోకపోతే వారు కూడా మోసపోతారని కూడా ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రభు చెప్పినటువంటి విషయాలను గమనించినట్లయితే ఆయన ఈ విధముగా చేస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని కూడా ప్రభు చెప్పాడు. అయితే వ్యర్థంగా ఆరాధించే ఆరాధనలో ఎలా వ్యర్థంగా ఆరాధిస్తున్నారంటే, ప్రభు చెప్పిన మాటను మీకు గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్తలో నుండి 15వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు వారు వివరంగా చెప్తున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రభు చెప్తున్నాడు. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని దేవుడే చెప్పాడని వారు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారని ప్రభు ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, కనుక దేవుడు చెప్పకపోయినా చెప్పాడని, వెళ్ళమనకపోయినా వెళ్ళమన్నాడని, ఎన్నెన్నో రకాలైనటువంటి కల్పన కథలు కల్పించి ఇక్కడ ప్రభువుని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అందుకనే కల్పనా కథలు అనేక మంది మోసపోతారని కూడా పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల పౌలు సంఘాలలో కూడా తెలియజేశాడు. కనుక ఇది కడవర కాలం, చివరి కాలం, అంచుగడియలివి. ఈ గడియల్లో సాతానుడు విజృంభించి అటు ప్రపంచంలో ఉన్న సమస్తమైన ప్రజలను, ఇటు సేవకులను, మిషనరీలను అనేక మందిని మోసం చేయడానికి పూనుకున్నాడు. సాతాను మోసములో అనేక మంది మునిగిపోతున్నారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలి అని అంటే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు, మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని దేవుడు చెప్పాడని కొన్ని పద్ధతులు కల్పిస్తూ ఉంటారు. దేవుడు చెప్పకపోయినా వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. ఎందుకు కల్పిస్తారంటే వారు మోసం చేయటానికి, ధనాన్ని సంపాదించడానికి, పలుకుబడి సంపాదించడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు నానా విధములైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. చూడండి, మనుషులు కల్పించు పద్ధతులు అనే మాటను మీరు గుర్తుపెట్టుకోండి. దానికి ప్రభువారు ఏం చెప్తున్నారో చూద్దాం. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మంచి వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. మనుషులు కల్పించు పద్ధతులు అని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యులు చెప్పిన అమూల్యమైనటువంటి మాట ద్వారా ఈనాడు చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయములో 13వ వచనములో మనుషులు కల్పించే పద్ధతులు ఎలా ఉంటాయో ఇక్కడ మీకు జ్ఞాపం చేస్తున్నాను. చదవండి ఒకసారి.
అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. యేసుప్రభు వారు తన శిష్యులకి అధికారం ఇచ్చాడు, మీరు నూనె తీసుకుని వెళ్ళండి, దయ్యములను రోగములను వ్యాధిగ్రస్తులను వారికి నూనె రాసి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ నూనె విషయంలో మనం చాలా సంగతులు మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ నూనె ప్రభు తన శిష్యులకి ఇచ్చి దయ్యములను రోగిష్ఠులను వ్యాధిగ్రస్తులను జబ్బు పడిన వారిని అనేకమైన రోగాలను మీరు వెళ్ళగొట్టడానికి అధికారం ఇస్తున్నాను కనుక నా నామమున మీరు నూనె రాసి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. అయితే ఈ నేటి కాలంలో ఈ నూనెను చాలామంది దుర్భరంగా వాడుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా గమనించండి, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ వివరాలు చెప్తాను. ముందు నూనె ఏమిటో తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ నూనె దేనికి వాడబడిందంటే నిర్గమాకాండము 27:20 దేవుడు నూనెను గురించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. పాత నిబంధనలో నూనె దేనికి వాడారో ఒకసారి చూద్దాం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించమని దేవుడు చెప్పాడు. యెరూషలేము ప్రత్యక్షపు గుడారములో దేవుడు దీపవృక్షాన్ని ఒక దాన్ని బంగారంతో తయారు చేసి పెట్టమని, అది నిత్యం వెలగాలి అంటే నూనె పోయమన్నాడు దేవుడు. దానికి 7 కలశాలు ఉంటాయి, 7 దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఈ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలని దేవుడు చెప్పాడు మోషేకి. ఇశ్రాయేలులో ఈ పనిని జరిగించాలని దేవుడు చెప్పాడు. ఆ దీపానికి వాడి నూనె అచ్చమైనటువంటి వర్జినలు కల్తీ లేని నూనెను వాడమన్నాడు దేవుడు ఆ దీపవృక్షానికి. అందుకనే అప్పుడు ఆనాటి కాలంలో వాళ్ళు ఆ నూనెను ఉపయోగించి ఆ దీపవృక్షంలో పోసి అది దేదీప్యమానముగా వెలుగుతున్నట్లుగా దేవుడు ఏర్పాటు చేయమని మోషేతో చెప్తే పాత నిబంధన గ్రంథంలో వారు ఆ విధంగా చేశారు ఆ నూనెను. ఆ తర్వాత రెండో విషయాన్ని విందాం. నూనె దేనికి వాడమన్నాడంటే నిర్గమాకాండము 29:7 దేవుడు నూనెను మరొక విషయానికి దేవుడు వాడమన్నాడు. చూడండి త్వరగా, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. చాలండి, దేవుడు ఏం చెప్పాడు, రెండవది నూనె దేనికి వాడుతున్నారంటే దేవుని యొక్క ఆలయంలో సేవ చేయటానికి యాజకులకు వారిని అభిషేక తైలము నూనె రాసి వారిని ప్రతిష్ఠించి అభిషేకించి నా సేవకులుగా వారిని సిద్ధపరచండి అని దేవుడు చెప్పాడు. రెండవది ఈ నూనె ప్రధాన యాజకులైన వారిని అభిషేకించడానికి దేవుడు ఈ నూనె వాడమని దేవుడు చెప్పాడు. అందుకనే ప్రభునందు ప్రియులరా, మూడవది ఏమిటో అంటే ఈ నూనె ఆనాటి కాలంలో రాజులను అభిషేకించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక చూడండి ఆ మాట కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో 16:13 సమూయేలుతో దేవుడు చెప్పాడు, యెషయా కుమారుల్లో ఒకనని ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద రాజుగా ఎన్నుకోబోతున్నాను, కనుక సమూయేలు నీ బుడ్డి తీసుకొని ఆ తర్వాత యెషయా కుమారుల యొద్దకు వెళ్ళి నేను చెప్పిన వాని తలపైన పోసి అభిషేకించమని దేవుడు చెప్పాడు. అందుకనే సమూయేలు వెళ్ళి యెషయా కుమారుల్లో చిన్నవాడైనటువంటి దావీదును కనుగొని దావీదు ఎలాంటి వాడో బైబిల్లో వివరంగా దేవుడు చెప్పాడు. చదవండి ఒకసారి, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చెను. దేవుని ఆత్మ దావీది మీదకి బలముగా ఎప్పుడు వచ్చింది అని అంటే సమూయేలు తైలము తీసుకుని వెళ్ళి దావీదును అభిషేకించాడు. అందువలన దేవుని ఆత్మ అతని వెంబడించింది. కనుక ప్రియులారా గమనించండి, అభిషేక తైలము అంటే దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నూనెను ఎట్టబడతాట ఎక్కడ పడతాడో వాడకూడదు. కనుక ఈ సత్యాన్ని మనం తెలుసుకోవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. వీటిని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందు ప్రియులారా ప్రభు చెప్పినటువంటి మాట, అబద్ధములు కల్పించి ప్రజలను అనేకమైనటువంటి భ్రష్టు పట్టించేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మీకు ఈ నూనె ఈ తైలము ఈ మూడు విషయాల్లో వాడబడింది. ఒకటేమో దీపవృక్షానికి,
రెండవది ఏమో సేవకులను అభిషేకించడానికి, మూడవది ఏమో రాజులను అభిషేకించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అది నూనె వాడే విషయం. నేటి కాలంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కోటాలు మీటింగులు అని చెప్పి చాలామంది ఈ రోజుల్లో ఆయా ప్రాంతాలలో ఆయా పట్టణాలలో ఈ విషయాన్ని ప్రవేశపెట్టారు. కనుక దేవుడు కల్పించని పద్ధతులు దైవోపదేశములని అబద్ధముగా చెప్పువారు ఉంటారని ప్రభు చెప్పాడు. ఇక్కడ వాక్యంలో చూస్తేనేమో ఆ తైలం అనేది, నూనె అనేది దేనికి వాడాలో చెప్పబడింది. ఆ నూనెను మన ఇష్టానుసారంగా ఎట్టబడితే అట్ట వాడటమో, ఎవరి మీద వాళ్ళ మీద పోయటమో చేయటమో, అది అభిషేక తైలమని ప్రజలను నమ్మించి మోసం చేసే విషయమో ఇది. దేవుడు ఏ బైబిల్ గ్రంథంలో మీరు నాలుగు సువార్తలు చూడండి, ఎక్కడైనా యేసు ప్రభు వారు ఈ మాట చెప్పాలి. ఏమని చెప్పాలంటే, మీరు స్వార్త చెప్పేటప్పుడు కోటాలు పెట్టేటప్పుడు అభిషేక తైలపు ఆరాధన అని చెప్పాలి అని ప్రభు చెప్తే అప్పుడు మనం పెట్టుకోవచ్చు. కనుక అభిషేక తైలపు ఆరాధన అంటే ఆ తైలము అమ్ముకోవటానికి తర్వాత ప్రజలకి రాస్తే ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఈనాడు ఈ మాటను ప్రజలు అనేక రీతులుగా ఉపయోగించుకుంటున్నారు, అభిషేక తైల ఆరాధన అని. అభిషేక తైల ఆరాధన అని అంటే ప్రభు అందుకే చెప్పాడు, వ్యర్థంగా నన్ను ఆరాధిస్తానని ప్రభు చెప్పాడు. దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించే విషయం ఏంటి, ఆయనను ఆరాధించే విధానం ఏ విధంగా ఉండాలో ప్రభు ముందుగానే చెప్పాడు ఆయన ఆరాధించే విషయంలో. కనుక ప్రభునందు ప్రియులను గమనించండి, దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే యోహాను సువార్తలో మనం చూసినప్పుడు చూడండి, యోహాను సువార్తలో 4:23-24 ఆయనను ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలో చెప్పాడు. చూడండి ఒకసారి మీరు, అంతేగాని దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పాడని, దేవుడు చేయని పని దేవుడు చేస్తాడని, ఈ విధముగా ప్రజలను మోసం చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రియులరా. రేపు పొద్దున సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎంతమంది ఈ కార్యక్రమాల్లో పాలిభాగస్థులు అవుతున్నారో వారందరూ కూడా రేపు నేరస్తులు అవుతారు. చూడండి బైబిల్లో ఏమని రాసిన చదవండి, దేవుడు ఈ మాట జాగ్రత్తగా అండి, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెనని ప్రభు చెప్పాడు. కానీ అభిషేక తైల ఆరాధన అని ప్రభు చెప్పలేదు. అయ్యి మనం కల్పించుకుని ప్రజల్ని ఏ విధంగానైనా సరే ఆ తర్వాత నూనె అమ్ముకోవటానికి ఎవరి మీద వాళ్ళ మీద నూనె రాసి ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి నూనె, లేకపోతే ఇది ఇది రాసుకుంటే మీకు స్వస్థత కలుగుద్ది, మేలు కలుగుద్ది, జబ్బులు పోతాయి, రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి, ఎన్నెన్నో జరుగుతాయని చెప్పి ఈనాడు ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే ఎంత భయంకరమైన విషయం అండి. ప్రభునందు ప్రియులరా, మనం చూస్తూ ఉంటాం, చూసేటువంటి ప్రకటనలో ఇలాంటి విషయాలని కూడా బయటకు వస్తామంటాయి. ఇది తప్పు, ఇది దేవుడు ఒప్పుకూడదు అని. అభిషేక తైల ఆరాధన అసలు బైబిల్లో లేదు. అభిషేక తైల ఆరాధన అంటే ఏంటి? అభిషేక తైలం అంటే అక్కడ రాజులను అభిషేకించారు, దేవుని ప్రధాన యాజకులను అభిషేకించారు. యేసు ప్రభువు శిష్యులు చెప్పాడు నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తానని చెప్పాడు. కనుక ఇది దేవుడు మెచ్చుకోదగిన విషయం కాదని మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. తర్వాత దేవుని వాక్యమే నూనెకు సాదృశ్యముగా ఉంది బైబిల్ గ్రంథంలో. కనుక అందుకనే దేవుని వాక్యముతో మనం ప్రార్థన చేసి స్వస్థపరచాలి కానీ ఏదో రాసి మనము ప్రజలను మోసం చేయకూడదు. దేవుని వాక్యం ఎలాంటిదో చూడండి బైబిల్ గ్రంథంలో ఒకసారి, యోహాను సువార్త 1:1 మాట రాయబడింది. త్వరగా చూద్దాం ఆ మాటలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గమనించండి, వాక్యమే దేవుడు. వాక్యము ద్వారానే కార్యాలు జరుగుతాయి కానీ ఇలాంటి వాటి ద్వారా కార్యాలు జరగవు. నేను చూస్తూ ఉన్నాను కొంతమంది ప్రభునందు ప్రియులరా, నేటి కాలంలో చాలామంది ఈ కచ్చీపులు కొంటే ఈ మీకు మేలు కలుగుద్దని, స్వస్థత కలుగుద్దని చాలామంది ఆ తర్వాత దాంట్లో ఇంకేదో నూనె డబ్బాలు కొనుక్కోమని చెబుతున్నారు. ఇవన్నీ కూడా కొంతమంది చేస్తున్నారు. మొన్న ఈ మధ్య లేటెస్ట్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ప్రభునందు ప్రియులరా, కళలు వచ్చినాయని, దర్శనాలు వచ్చినాయని, లేకపోతే దేవుడు మీ ఊరు చూపించాడు, మీ ఇల్లు చూపించాడని దేవుడు చెప్పకపోయినా వెళ్ళి ఈ విధంగా అనేకమైనటువంటి వారిని మోసం చేసి ఆ అనేకమైన అబద్ధాల విషయాలలో వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు. ప్రభునందు ప్రియులు గమనించండి, మరొకరు గంధపు డబ్బాలు అమ్ముతున్నారండి. ఈ రోజున గంధపు డబ్బా కొనాలంట, ఆ గంధపు డబ్బా కొనుక్కుని అవి నీళ్ళల్లో వేసుకుని అవి తాగాలని చెప్తున్నారు. గంధపు డబ్బాలు చాలామంది కొంటున్నారు, అమ్ముతున్నారు,
వాటిని సేవ చేసుకుంటున్నారు. యేసుప్రభు వారు గంధపు డబ్బాలు తీసుకొచ్చి వాటిల్లో నీళ్లు పోసి కడుపు నొప్పి వచ్చినా జబ్బు వచ్చినా వ్యాధి వచ్చినా రోగం వచ్చినా తాగండి మీకు స్వస్థత కలుగుద్ది, ఆ తర్వాత నేను బాగు చేస్తానని ప్రభు చెప్పాడా? చెప్పిన మాట ఈ పని చేయటం ఎందుకు అనవసరంగా? ఇది దేవుడు ఒప్పుకోదగిన విషయం కాదు కదా. నా నామం పెరట సేవకులైన మీరు నూనె రాసి ప్రార్థన చేయండి చాలు, అంతవరకు మిగిలిన కార్యమంతా దేవుడు చేస్తాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అని పరిశీలన చేస్తే దేవుడు వాక్యమై ఉన్నాడు. బైబిల్ చదివి ఇప్పుడు ఆది ఎందు వాక్యం ఉండాను, వాక్యము దేవుని దగ్గర ఉండాను, వాక్యము దేవుడై ఉండాను, ఆయన శరీరధారి అయి భూలోకములకు దిగి వచ్చిన విషయాన్ని మనం అందులో మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవుడు వాక్యమై ఉన్నాడు ప్రియులారా, గమనించండి. కనుక అందుకనే యేసుప్రభు వారు ఒక సందర్భంలో ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపం చేసి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38వచనంలో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? ఆయన ఎవరిని పంపెనో ఆయన అంటే దేవుడు ఎవరిని పంపెనో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు శాస్త్రులు పరిచయాలతో ప్రభు మాట్లాడుతూ ఏమన్నారంటే మీరు నన్ను శోధించి బాధించి వేధించి చంపాలని చూస్తున్నారు, కనుక నేనెవరినో మీకు తెలియాలంటే యోహాను సువార్త 1:1లో ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చిననే సంగతి మీకు తెలియలేదు, కానీ నా వాక్యము మీలో లేదు. నా వాక్యము లేదు కనుక మీరు నన్ను నమ్మటలేదు, నా వాక్యము మీలో లేదు కనుక నన్ను మీరు గ్రహించట్లేదని ప్రభువారు శాస్త్ర పరిచయాలతో మాట్లాడుతున్నాడు. నా వాక్యం మీలో ఉంటే నేను ఎవరినో మీకు తెలుసుదని యేసు ఆ వాక్యాన్ని గురించినటువంటి ప్రకటన ప్రభు ముందుగా తెలియజేశాడు. ప్రభునందు ప్రియులారా, 8వ అధ్యాయంలో 31వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుందురు, ఈ సత్యమును గ్రహించెదరు. ఈనాటి కాలంలో ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదు అంటే వారిలో వాక్యం లేదు. అందుకనే ప్రభువారు ఈ మాట నొక్కి ఒక్కని చెప్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులరా, ఎవడైతే నా మాట వింటాడో నా మాటే వాక్యం, ఆ వాక్యము మీలో ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి, జబ్బులు పోతాయి, వ్యాధులు పోతాయి, రోగాలు పోతాయి. నా ఆజ్ఞ శిరసావహించినటువంటి వారికి మేలు కలుగుద్దని దేవుడు పాత నిబంధన గ్రంథంలో కృత నిబంధన గ్రంథంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుక అందుకనే నూనె రాసి ప్రార్థన చేయమని శిష్యులు చెప్పాడు. నూనె ఎక్కడ పడితే అక్కడ వాడండి, ఏదో ఒక రకంగా ఉపయోగించుకోండి, లేకపోతే ఏదో అమ్ముకుని తినండి అని ప్రభు ఆ మాటలు చెప్పలేదు. ఇది అబద్ధ ప్రవక్తలు చేసే కార్యము. ఈ విషయాన్ని గమనించాలని మీకు మనం చేస్తా ఉన్నాను. దేవుని వాక్యమే సత్యమని ప్రభు చెప్పాడు. కనుక అందుకని మరొక మాట చూద్దాం. 8వ అధ్యాయంలో 47వ వచనం ఒకసారి చదువుదాం. దేవుని సంబంధి అయిన వాడు, మీరు ఈ మాట అనండి జాగ్రత్తగా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు, మీరు దేవుని సంబంధులు గారు, కనుకనే మీరు వినరని చెప్పాను. చూసారా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని వాక్యం వింటాడు, దేవుని మాటలు నమ్ముతాడు. నా వాక్యము మీలో లేకపోతే మీరు సత్యవంతులు కాదని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యమై ఉన్న విషయాలు చాలా విషయాలు చెప్పాడు. కనుక ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. చివరిగా మరొక మాట మీకు గుర్తు చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఆఖరిసారి తన శిష్యులకి. ఈ మాట చదివిన తర్వాత మనము ప్రార్థించుకుందాం. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. చాలండి, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు ఆ దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని వారు ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు. వాక్యమే దేవుడు. అంతేగాని ప్రభునందు ప్రియులారా, ముందు అబద్ధ ప్రవక్తులైన వారు అనేకమైన అబద్ధాలు ప్రజల్లో ప్రవేశపెట్టి లేనిపోయిన మాటలు చెప్పి అనేక రీతులుగా భ్రష్టు పట్టించి దేవునికి విరోధంగా చేసే పరిస్థితుల్లోకి తీసుకొస్తున్నారు. ఈ సత్యాలు వాక్యం ద్వారా మీరు గ్రహించకపోతే రేపొద్దున మనం ఇబ్బంది పడతాం. అందుకనే
దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారికి కార్యాలు జరుగుతాయి. దేవుడు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, దయ్యాలు పట్టు, రోగాలు రావు, అందరూ కూడా శుభప్రదంగా క్షేమంగా ఉంటారు. అంతటా వాక్యం వారందరూ ప్రకటించారని రాసింది. కానీ ఆ తర్వాత ఆ వాక్యం ద్వారా అనేక మంది స్వస్థత పొందారు, మేలు పొందారు, బాగుపడ్డారు, ఆ ప్రభు సాక్షులుగా జీవించారు. ఇది ప్రభు చెప్పిన విషయం. అంతేగాని దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించే విషయాలు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభునందు తీర్పులోకి వస్తే అందుకనే మనం మోసపోయి దెబ్బతిని నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో మనం తెచ్చుకోకూడదని మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ వాస్తవమైనటువంటి బైబిల్ వాక్య విషయాలు మీరు జాగ్రత్తగా విని మేలు పొందాలని మీ కొరకు ప్రత్యేకంగా ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యుల యొక్క చరిత్రలో ఇది మూడో విషయం. ఆ తర్వాత నాలుగో విషయం తర్వాత నెక్స్ట్ వారంలో మనం విందాం. ఆ తర్వాత మనము యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్య గురించి తెలుసుకుందాం. దానికోసం ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముందుగానే మీకు జ్ఞాపం చేస్తున్నాను, రాబోయేటువంటి నాలుగవ సబ్జెక్టులో శిష్యుల చరిత్రలో నాలుగవది శిష్యులు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఒక మర్మమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. రేపు వచ్చే వారంలో మీరు వింటారు ఈ కొద్ది మాటలు. ప్రభు మన వెనుకల్లో దీవించనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభు, అని స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రజలు తండ్రి, సరి అయిన వాక్యము, సరి అయినటువంటి మాటలు శ్రద్ధగా విని మేలు పొందే అవకాశం కల్పించమని, ఎవరైనా శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలో ఉన్న వారిని విడుదల కలిగించి, మేలు కలిగించి ప్రభువా, అనేక విషయాల్లో ఆదరించి, కృప చూపించి మహిం పొందమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కృప మీకు తోడై ప్రభు సమృద్ధిగా దీవించి వర్ధల చేయునుగాక, ఆమేన్.